హాయ్ ఎవ్రీవన్, నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు పద్మజాస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చక్కని పొటాటో ఫ్రైడ్ రైస్ పరిచయం చేస్తాను. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి, మిస్ అవ్వకండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి, ఫుడ్ని ఎంజాయ్ చేయండి. 200 ग्राम्स पोटैटोस तीसुकोनी 4 ग्रीन चिल्ली तीसी पक्कन पेट्टंडी. ఒక ఆనియన్ తీసుకోండి. ఉల్లగడ్డలన్నిటిని పొట్టుగీరుకొని చక్కగా ఇలా వాటర్ లో పెద్ద సైజ్ ముక్కలు వచ్చేలా, ఇంత ముక్కలు వచ్చేలా కట్ చేసి పక్కన పెట్టండి. ఆనియన్ ని పొడవుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పక్కన పెట్టండి. 1 ఇంచ్ అల్లం తీసుకొని 5 తెల్లబాయ గర్భాలు తీసుకొని చక్కగా పచ్చ పచ్చగా వచ్చేలాగా దంచి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు దంచడానికి ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని స్టవ్ మీదకి తెచ్చుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని పొటాటో ముక్కల్ని ఇలా కిచెన్ టవల్తో ఇలా వాటర్ అంతా పీల్చుకునేలా ఒక్కసారి అలా రుద్దండి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. పొటాటోస్కి ఉన్న ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. పొటాటోస్కి ఒకలాంటి గమ్ ఉంటుంది కదండి, అదంతా వాటర్లో వెళ్ళిపోతుంది. చూడండి, చక్కగా ఫ్రై అవుతాయి. పొటాటోస్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేయండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేలా చూడండి. ఇప్పుడు వీటన్నిటిని వేరే ప్లేట్లోకి తెచ్చుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చక్కగా పొటాటోస్ అన్ని తెచ్చుకున్న తర్వాత అందులోని ఆయిల్ని 2 స్పూన్లు మాత్రమే ఉంచి మిగతా ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేయండి. స్టవ్ వెలిగించుకొని అదే కడాయిని 2 స్పూన్లు ఆయిల్ ఉంచుకొని కడాయిని స్టవ్ మీదకి తెచ్చుకోండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకుల్ని సన్నని మంటపై ఫ్రై చేయండి. జీడిపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 ఎండుమిర్చి గిల్లి వేయండి. శనగపప్పు, మినపప్పు మీ ఆప్షనల్ అండి. టైం ఉంది, నమ్మలటానికి అన్నం తినడానికి టైం కేటాయించగలమనుకుంటే పప్పులు వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. పప్పులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి చక్కగా సన్నని మంటపై లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని అందులో కలపండి. పచ్చిమిర్చి కానీ చక్కగా ఫ్రై అయ్యేలా చూడండి. ఇప్పుడు మనం ముందు పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇందులో కలపండి. దాదాపు 2 నిమిషాల పాటు సన్నని మంటపై అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులు కలపండి. చక్కగా ఫ్రై చేయండి. ఇప్పుడు తగినంత సాల్ట్, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా, కిచెన్ కింగ్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి అన్నీ వేసుకొని చక్కగా ఆనియన్స్కి మసాలాలన్నీ పట్టేలాగా 2 నిమిషాల పాటు సన్నని మంటపై ఇలా ఫ్రై చేయండి. అడుగు అంటదు మాడదండి, ఎందుకంటే మందపాటి కడాయి కాబట్టి. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలన్నిటిని ఇందులో కలపండి. మసాలాలన్నీ ఆలూకి పట్టేలాగా చక్కగా కలపండి. సాల్ట్ అంతా ఒకేసారి వేయవద్దు, పొటాటోస్కి ఉప్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో కలపండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు మసూర అది బాస్మతి అయినా పర్లేదండి, చక్కగా కలుపుకోవచ్చు. మసాలాలన్నీ అన్నానికి పట్టిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు సన్నని మంటపై మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉడికించండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ తగినంత అన్నానికి కూడా సరిపోయేంత వేసుకుని చక్కగా కలుపుకొని కట్ చేసుకున్న నిమ్మకాయ 1 చెక్కని మాత్రమే ఇలా పిండేసేయండి. అంతా కలిసేలా ఒక్కసారి బాగా కలపండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉల్లి కలపండి. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ ద్వారా తెలపండి. చూడండి, చక్కని టేస్టీ పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ట్రై చేసి చూడండి. నేనైతే నార్మల్ రైస్ వాడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.